నూతన సంవత్సరం సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కిటకిటలాడింది. ఉదయం సుప్రభాతం అనంతరం వీఐపీ దర్శనం, ప్రత్యేక దర్శనం మరియు సర్వదర్శనం ద్వారా ఉదయం 11 గంటల సమయానికే సుమారు 5 లక్షల వరకు భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం 6 గంటల సమయానికి 8 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది భక్తులు దర్శనం అనంతరం ఉచిత ప్రసాదం ఇవ్వలేదని, టీటీడీ అధికారులు వైఫల్యమే అని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమలలో భక్తులు తాకడం చాలా ఎక్కువైంది. ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే, నూతన సంవత్సరం దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకొని ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఆన్లైన్ టికెట్స్, అంటే ఒక ప్రత్యేక దర్శనం 300 రూపాయల టికెట్స్ ద్వారా ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేశారు. అలాగే తిరుపతి స్థానికులు కూడా దాదాపు 10,000 మందికి ఈరోజు దర్శన భాగ్యం కల్పించారు. కాబట్టి ఈరోజు అందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కానీ ఇక్కడ కొద్దిమంది భక్తులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దర్శనానంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉచితంగా ప్రసాదం అనేది ఇస్తున్నారు, బట్ ఈరోజు ఉదయం నుంచి ఎవరు కూడా ప్రసాదం ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులు ఆపోతున్నారు. కాబట్టి ఈఓ గారు అలాగే సంబంధిత అధికారులు కూడా దృష్టిలో పెట్టుకునేసి ప్రసాదం అనేది వాళ్ళందరికీ ఇవ్వవలసింది వాళ్ళందరూ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఫస్ట్ టైం వచ్చినాము లాక్డౌన్ తర్వాత. చాలా బాగుందండి, అంటే పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్. సమానంగా వద్దుట్టు ఇక్కడ ఎలా వర్షము న్యూ ఇయర్కు వరువా ఫ్యామిలీయోడ. ఇంకా కొంచెం పేరు వరలే எங்க ఫ్యామిలీல. ஆனால் ரொம்ப கண்டிப்பாக இங்கே வந்து சாமி கும்பிட்டு போனால் எங்களுக்கு மனசுக்கு ரொம்ப திருப்தியாக இருக்கும். இங்கே வந்தோம்னா எல்லாத்தையும் மறந்துடுவோம். இங்கே அவர் தான் நினைப்போம், நல்லா இருக்கும், சந்தோஷமாக இருக்கும் எங்களுக்கு. ஓம் நமோ வெங்கடேஷாய. ஈரோ தர்சனம் சானா பாகிந்து. மேம் எவ்ரி 3 மந்த்ஸ்க்கு ஒக்கசாரி வந்துட்டோம். ஈ சாமி தர்சனம் சேஸ்குட்டே ஏதோ ஒரு ஏதோ மிராக்கிள் ஜெருகுதுந்தி. அதுக்கனி மேம் ప్రతిసారి தேவுனி நம்புதோம். ఏమనుకున్నా మాకు ఫలిస్తాయి. దర్శనం బాగా జరిగింది, అంతా మెయింటెనెన్స్ అంతా టీటీడీ వాళ్ళు బాగా చేస్తున్నారు. కానీ ఫ్రీగా ప్రసాదం ఇచ్చేది కూడా ఇవ్వలేకుండా పోయినారు. ఏమి అని అంటే స్టాక్ అయిపోయింది అని అంటారు. ఫ్రీగా ఇచ్చే ప్రసాదం చక్కెర పొంగల్ కానీ ఏదైనా కానీ పొద్దున్నీ ఇస్తున్నారు. ఇవాగ ఇప్పుడు అడిగితే మాకు ప్రసాదాలు లేవండి అని పంపించేస్తున్నారు, సాయంత్రం వరకు రావు అని చెప్తున్నారు. వెంకటేశయ్య, ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. అలాగే నేను ప్రతి నెల వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాను. కానీ వైకుంఠ ఏకాదశి పోయిన వారం జరిగింది, అలాగే ఈ వారము న్యూ ఇయర్ 2 దర్శనం చేసుకున్నాను స్వామివారిది. కాకపోతే టీటీడీ వాళ్ళు కొద్దిగా ప్రసాదం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మినిమం దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మినిమం ప్రసాదం తిన్నామంటే వాళ్ళు కొద్దిగా తృప్తిగా ఉంటుంది. కాబట్టి தமிழகத்தின் தென்கோடியாம் ராமேஸ்வரம் மாவட்டத்திலேருந்து வந்திருக்கோம். ராமேஸ்வரத்துலேருந்து வந்திருக்கோம். திருப்பதி வந்து வருஷம் நியூ இயருக்கு இங்கே வர்றது வழக்கம். அந்த வகையில் இந்த வருஷம் நியூ இயர் வந்து சிறப்பாக அமைஞ்சது. ஏழுமலையான் காலடியில் என்ன இது வந்து சிறப்பு தரிசனம் இந்த இது வந்து ஆன்லைன் டிக்கெட் புக்கிங் இல்லாதது கொஞ்சம் வருத்தமளிக்கக்கூடிய விதமாக இருந்தாலும். கேமரா பர்சன் லோகாத்தோ, ஹரிபிரசாத், 19 நியூஸ், திருமலா.